హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మోక్షిత్ కిచెన్ నేను మీ సాయి దివ్య మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఈరోజు వీడియోలో స్వీట్ షాప్ స్టైల్లో అటుకుల మిక్సర్ని ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను మనం లాంగ్ టైం స్నాక్ చేయాలంటే అటుకుల మిక్సర్ని చేయండి క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటుంది దీనికోసం నేను ఫస్ట్గా 1/2 కిలో పేపర్ అటుకులు తీసుకున్నాను దీన్ని తిన్ పోహా అని కూడా అంటారు మనం అటుకుల్ని జల్లించి తీసుకోవాలి జల్లించి తీసుకోవడం వలన దీనిలోని చిన్న చిన్న పార్ట్స్ అన్నీ సెపరేట్ అవుతాయి చూడండి చిన్న చిన్న పార్ట్స్ అన్నీ సెపరేట్ అయ్యేవి నెక్స్ట్ ఈ అటుకులు మరింత క్రిస్పీ అవ్వడం కోసం వీటిని ఫ్రై చేసుకోవాలి ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం ఫస్ట్ జల్లించిన సైడ్ను పెట్టుకున్న అటుకులను ఇందులో వేసుకుందాం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని అటుకులు క్రిస్పీ అయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టద్దు హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల అటుకులు తొందరగా మాడిపోతాయి అటుకులు క్రిస్పీగా అయ్యేవి ఇప్పుడు వీటిని సైడ్న వేరే బౌల్లో వేసుకుందాం నెక్స్ట్ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో పల్లీలు వేసుకోవాలి పల్లీలని బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయాలి చూడండి పల్లీలు కలర్ చేంజ్ అయ్యేవి మనం ఫస్ట్ ఫ్రై చేసి సైడ్న పెట్టుకున్న అటుకుల్లో ఈ పల్లీలని వేసుకుందాం మిగిలిన పల్లీలను కూడా ఈ విధంగా వేసుకుందాం నెక్స్ట్ అదే ప్యాన్లో కొంచెం పుట్నాల పప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పుట్నాల పప్పు లైట్గా ఫ్రై అయితే చాలు పుట్నాల పప్పు పల్లీలు మిక్చర్లు ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది చూడండి మన పుట్నాల పప్పు బాగా ఫ్రై అయ్యింది మనం సైడ్న పెట్టుకున్న అటుకుల్లో దీన్ని వేసుకుందాం మిగిలిన పప్పు మొత్తాన్ని వేసుకున్నాము నెక్స్ట్ ఇదే ఆయిల్లో కొంచెం కాజు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కాజు ఎక్కువేం ఫ్రై అవసరం లేదు నార్మల్గా కలర్ చేంజ్ అయితే చాలు చూడండి కాజు కూడా కలర్ చేంజ్ అయ్యింది ఇప్పుడు మనం సైడ్న పెట్టుకున్నట్టుకొల్లి కాజుని వేసుకుందాం నెక్స్ట్ ఇందులోనే కొంచెం కిస్మిస్ని వేసుకుందాం మిక్సర్లో కిస్మిస్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది కిస్మిస్ని బౌల్స్లో వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి బౌల్స్లాగా వచ్చాయి వీటిని ఇప్పుడు మనం సైడ్ను పెట్టుకున్న అటుకుల్లో వేసుకుందాం నెక్స్ట్ ఇదే ప్యాన్లో మరికొంచెం ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం ఆవాలను వేసుకోవాలి దంచిన వెల్లుల్ని వేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అవ్వాలి ఇందులో కరివేపాకును వేయాలి కట్ చేసిన పచ్చిమిర్చిని వేసుకోవాలి మీరు మీ కారంకి తగినన్ని వేసుకోండి ఇందులో 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి కొంచెం పసుపును వేసుకుందాం దీని మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకుందాం బాగా ఫ్రై అయ్యింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం మనం సైడ్న పెట్టుకున్న అటుకుల్లో ఈ పోపును వేసుకుందాం నెక్స్ట్ ఇందులో తగినంత సాల్ట్ని వేసుకోవాలి నెక్స్ట్ దీన్ని వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి గరిటెతో మిక్స్ చేయొద్దు గరిటెతో మిక్స్ చేయడం వల్ల అటుకులు విరిగిపోతాయి స్మూత్గా హ్యాండ్తోని కావాలంటే ఒకసారి మిక్స్ చేసుకోండి మన అటుకుల మిక్సర్ రెడీ అయ్యింది ఎయిర్ కంటెంట్ బాక్స్లో పెట్టుకుంటే ఇది 20 డేస్ వరకు నిల్వ ఉంటుంది మీరు ఈ అటుకుల మిక్సర్ని తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లోనే కామెంట్ చేయండి మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ